फ्रेंड्स नमस्ते वेलकम बैक टू होम मेकर्स अड्डा नेन मी श्रावंती वीडियो लो दाबा स्टाइल पनीर बटर मसाला करी एला तैयार चेयालनेदि चूसेद्दाम। मनं दाबास् की रेस्टारेंट की वेल्लिनप्पुडु आ टेस्ट मनकेंदुकु रादु अनि अनुकुंटाम कदंडी। इप्पुडु नेनु चेप्पे चिन्न चिन्न ट्रिक्स टिप्स मीरु फॉलो अयिपोंडि। सो चिन्न अंटे मनं कोन्नि मिस् चेसे इंग्रीडियंट्स उंटायि अवेंटो नेनु चेप्पेस्तानु। सो आ सीक्रेट्स अन्नी रिवील चेस्तानु मीरु कूडा चूसी नेर्चुकोंडि। अंड एवरैते ना चानल नि सब्स्क्राइब चेसुकोलेदु सब्स्क्राइब चेसुकोंडि पक्कने उन्न बेल ऐकान नि प्रेस चेयंडि ना एवरी नोटिफिकेशन्स मीकु रेगुलर गा वच्चेस्तायि। वीडियो फुल गा चूडंडि सो दट मीकु अन्नी पर्फेक्ट गा अर्थमवुतायि। सो ई वीडियो गनुक मीकु नच्चिते मी फ्रेंड्स अंड फैमिली मेंबर्स की शेर चेयंडि। वीडियोलोकि वेल्लिपोदाम। ఒక బాణీ తీసుకొని దాన్ని హీట్ చేసుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగపిండిని అంటే బేసిన్ని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి। కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ రెస్టారెంట్స్ లో దాబాలో ఇలాంటి సో దీని వల్ల మీకు క్రీమీ స్ట్రక్చర్ అనేది మీ కర్రీకి యాడ్ అవుతుంది। ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట। నెక్స్ట్ పన్నీర్ని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకొని దానిలోకి సాల్ట్ చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ అంటే పసుపు వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి దీన్ని చాలా మంచిగా కలిపేసి మ్యాగ్నేట్ చేయండి। ఒక 15 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసేయండి। సో దట్ ఈ కారం పసుపు ఉప్పు అనేది మీ పన్నీర్ పీసెస్ కి బాగా కోట్ అయ్యి सो దాని లోపల అబ్జర్వ్ చేసుకొని కారం అంతా కూడా మీ పన్నీర్ చాలా టేస్టీగా గ్రేవీ తిన్నప్పుడు పన్నీర్ పీసెస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి। ఇలా మ్యాగ్నేట్ చేసుకునేది మనం చేయము రెగ్యులర్ గా। సో ఈ విధంగా చేసుకోండి। డైరెక్ట్ పన్నీర్ ఐటమ్ కన్నా ఈ విధంగా చేయడం వల్ల మీ కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది। ఇదొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండ్ టిప్ అన్నమాట మీ కర్రీకి టేస్ట్ గా చేసుకోవడానికి। ఈ విధంగా కలిపేసుకొని 15 మినిట్స్ దాన్ని మ్యాగ్నేట్ అవ్వనివ్వండి। తర్వాత ఒక pan తీసుకొని దానిలో ఒక టేబుల్ ఒక స్పూన్ బటర్ వేయండి। బటర్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసిన పన్నీర్ పీసెస్ ని దానిలో వేసి కొంచెం ఫ్రై చేయండి। जस्ट कोंचम गोल्डन कलर वच्चेंत वरकु फ्राई चेसुकोंडि। सो दट पनीर की ई कारम अन्नी कूडा बागा अब्जर्व चेसुकोनी पनीर की ओक न्यू टेस्ट अनेदि वस्तुंदि। इवि ई विधंगाने तिनेयचु करीलो वेसेंत वरकु कूडा मा इंट्लो अयिते आगरंडि। ई विधंगाने मेमु कोन्नि पीसेस नि सेपरेट गा चेसुकोनी दानि कूडा मेमु टेस्ट चेसि एंजॉय चेस्तामु। మీరు కూడా ఇంకా ఎక్స్ట్రాగా కావాలనుకుంటే ఇంకొన్ని పీసెస్ యాడ్ చేసుకోండి। ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవడం వల్ల పన్నీర్ పీసెస్ చాలా సాఫ్ట్ గా కూడా అవుతాయి। మళ్ళీ బాణీ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ అండ్ 2 స్పూన్స్ బటర్ ని వేసుకోండి। దీనివల్ల మనకి ఈ ఆయిల్ అండ్ బటర్ మన కర్రీకి ఆ గ్రేవీకి లాస్ట్ లో ఇచ్చే లుక్ సెపరేట్ ఉంటుందండి। ఈ ఆయిల్ అంతా కూడా పైకి తేరుతూ చాలా ఎమ్మీగా అనిపిస్తుంది। మన రెస్టారెంట్స్ లో దాబాస్ లో చేసేది మెయిన్ గా ఇదే। దానివల్ల మనకి చాలా టెంప్టింగ్ గా ఉంటుంది। ఈ విధంగా అయిన తర్వాత దానిలోకి ఒక స్పూన్ జీలకర్ర రెండు ఇంచుల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు ఎండుమిర్చి చిదక్కొట్టిన అంటే కొంచెం చిదిమేసిన రెండు యాలకులు రెండు బిర్యానీ ఆకు వేసి దీన్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి।
ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 2 ఆనియన్స్ ని చిన్న చిన్నగా కట్ చేసి చాప్ చేసుకొని దీనిలోకి వేసి వాటిని కూడా ట్రాన్స్పరెంట్ గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అవసరం లేదండి కొంచెం ట్రాన్స్పరెంట్ గా కలర్ చేంజ్ అయితే చాలు ఆ విధంగా చేసుకోండి మీకు ఆనియన్స్ కొంచెం తొందరగా వేగాలంటే దానిలో ఒక సాల్ట్ ని ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేయండి సో దట్ కొంచెం త్వరగా ఏగుతాయి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత దానిలోకి చిల్లీ పౌడర్ ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా సారీ జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా అండ్ పసుపు కూడా ఒక 2 pinches వేయండి సో ఈ విధంగా ఇదొక ఇంకొక సీక్రెట్ టిప్ అన్నమాట ఈ విధంగా స్పైసెస్ అన్నీ కూడా మనం ఫస్ట్ వేసుకొని దాన్ని కొంచెంగా రోస్ట్ చేయడం వల్ల మనకి గ్రేవీకి చాలా స్పైసీస్ అన్నీ కూడా వేగి టేస్ట్ని పెంచుతుంది సో ఈ విధంగా ముందుగా మీరు స్పైసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోండి తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 2 tomatoes ప్యూరీని వేసుకొని దాన్ని కూడా కుక్ అవ్వాలి అది ఫుల్గా కుక్ అయిన తర్వాత పైకి మీకు ఆయిల్ అనేది పైకి తేరుకుంటుంది అంతవరకు కూడా కుక్ చేయండి చూసారు కదా ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఆయిల్ అండ్ బబుల్స్ వస్తున్నాయి కదా పైకి ఈ విధంగా కుక్ చేసిన తర్వాత దానిలోకి ఒక 3 spoons కర్డ్ని వేయండి ఈ కర్డ్ కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కర్డ్ కూడా కుక్ అయిందని అనుకోవడానికి మీకు ఆయిల్ అనేది కొంచెం బబుల్గా వచ్చి పైకి తేరుతుందండి ఆ తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్ ఇంగ్రీడియంట్కి వెళ్ళాలి ఈ విధంగా అయిన తర్వాత మనం బేసిన్ పౌడర్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా దీనిలోకి యాడ్ చేసేసుకోండి తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీ ప్రకారం చూసుకొని మీరు వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత దానిలోకి మీరు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోండి చూసారా నేను కొన్ని పక్కన పెట్టేశాను అవి మేము సెపరేట్గా తినడానికి అన్నమాట ఇలా బాయిల్ అవ్వాలండి ఫుల్గా మంచిగా బాయిల్ అయ్యి కుక్ అయిన తర్వాత
మన గ్రేవీ ఇలా రెడీ అయిపోతుంది. చూసారా చాలా యమ్మీగా ఉంది కదా, చాలా టెంప్టింగ్గా ఉంటుంది. ఆయిల్ పైకి వచ్చి అండ్ రెడ్ కలర్లో చాలా యమ్మీగా ఉంది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని రోటీ, నాన్, పుల్కా, వాటెవర్, చపాతి దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దాబా స్టైల్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.